ஒரே ஆ ராரா கிடைக்கு. ఏంట్రా అన్నయ్య ఇంటికి వెళ్ళి రావడానికి ఇంత టైమా? లేదురా, షణ్ముఖం అన్న ఇంటికి వెళ్ళలేదురా. వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలోనే అంజలి నన్ను చూసింది. తనతో మాట్లాడిన దగ్గర నుంచి నా మనసేం బాలేదురా, అందుకే ఆయన ఇంటికి వెళ్ళకుండా తిరిగి వచ్చేసాను. ఆ అమ్మాయి ఏం చెప్పింది? తన మనసులో ఉన్నది చెప్పింది. తనకి ఈ ప్రేమ అది నచ్చదంట. వాళ్ళింట్లో అమ్మ అన్నయ్య ఎవరిని చూపిస్తారో అతన్నే పెళ్లి చేసుకుంటుందంట. నువ్వే కదా చెప్పావు అమ్మాయి దగ్గర లవ్ చెప్పనని. మరి ఎందుకు ఇప్పుడు లవ్ చేస్తున్నానని చెప్పావు? కావాలని చెప్పలేదురా, తనే కంపల్ చేసింది. సరే ఎలాగో అడిగింది కదా అని నేను నా మనసులో ఉన్నది చెప్పేశాను. రే, నువ్వు ప్రేమించే తనకెలా తెలుసురా? అదే మన ఊర్లో ఆనంది ఉంది కదా, తనతో ఒక రోజు ఈ విషయం చెప్పాను. ఆమె ఆ విషయాన్ని ఈవిడికి చెప్పింది. రే, అమ్మాయి గురించి తర్వాత ఆలోచించు, పోటీ నెగ్గి ఫైనల్ కి వెళ్ళే దారి చూడు. ఏంట్రా అమ్మాయి అమ్మాయి అని మాట్లాడుతున్నారు? అది ఏంది కాదన్నయ్య, వీడికి పెళ్లి అయితే ఆడపిల్ల పుట్టాలని మాట్లాడుతున్నా. అక్కకి ఎలా ఉందన్నయ్య? ఇది నేను నమ్మాలి. మోహన్ చూడు ఎలా ఉందో జిడ్డు మొహమో. నువ్వు ఎన్ని బాగానే మాట్లాడతావు. రెండో మ్యాచ్ ఏమైందిరా? గెలిచావన్నా. చాలా సంతోషంగా ఉందిరా, నేను అసలు ఊహించలేదురా. సరే తర్వాత మ్యాచ్ ఎవరితోరా? లోకల్ పోలీస్ టీంతో అన్నా. ఏయ్, అందులోనూ మనం ఖచ్చితంగా గెలవాలరా. ఏంటయ్యా? నాది ఈ ఊరే, కబడ్డీ బాగా ఆడతాను, ఎవరైనా తగ్గితే నన్ను చేర్చుకోండి అన్నా. ఇప్పుడు మనుషులు ఉన్నారు, కావలసి వస్తే పిలుస్తానయ్యా. మర్చిపోకండి అన్నా. అలాగే. సరే రండ్రా వెళ్దాం. అవునండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. నా చెల్లినే ప్రేమించానని చెప్తున్నాడు రా వాడు. వాడిని ఏదో ఒకటి చేయాలన్నా. అందుకే నేను రమ్మన్నాను. చెప్పనా, ఏం చేయాలి? ఇవాళ జరగబోయే మ్యాచ్లో వాడిని అక్కడికక్కడే లేపేయి. ఎవరికి తెలియకుండా మీరు చెప్పినట్టే చేస్తానన్నా. ధోని కబడ్డీ టీం, పోలీస్ కబడ్డీ టీం ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారు. ఈ పోటీలో గెలిచిన జట్టే తర్వాత మ్యాచ్కి అర్హత సాధిస్తుంది. దయచేసి అందరూ మాట్లాడకుండా ప్రశాంతంగా చూడండి. ముందు వరుసలో ఉన్న వాళ్ళు కూర్చోండి, వెనక వాళ్ళకి కనిపించడం లేదు. ఎవరికి తెలీదు, మీరు చెప్పినట్టు వాడిని లేపేస్తానన్న. అద్భుతం అద్భుతం, పోలీస్ కబడ్డీ టీం బోనస్ పాయింట్ సాధించింది. ఇప్పుడు రెండవ రౌండ్ ఆట మొదలవుతోంది. మొదటి రౌండ్ లో పోలీస్ కబడ్డీ జట్టు 8, ధోని కబడ్డీ జట్టు 1 పాయింట్ సాధించారు. పోలీస్ కబడ్డీ జట్టు 11 పాయింట్లు సాధించింది. నీ చేతిలోనే ఉంది పట్టు. పోలీస్ కబడ్డీ జట్టు అద్భుతంగా ఆడుతోంది. ధోని కబడ్డీ టీం లో అందరినీ అవుట్ చేస్తుంది. ఇరు జట్లు తమ స్థానాల్ని మార్చుకుంటున్నారు. పోలీస్ కబడ్డీ టీం ఇప్పుడు గెలిచే పొజిషన్ లో ఉంది. ధోని కబడ్డీ టీం ఇప్పుడు చాలా బాధలో కనిపిస్తున్నారు. తర్వాత మ్యాచ్ ఆడాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ పోటీ ఎలా గెలవాలని ధోని కబడ్డీ టీం కెప్టెన్ తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఆట మొదలవుతోంది. ఇప్పుడు కోత ధోని కబడ్డీ టీంది. ఆ టీం కెప్టెన్ ఇప్పుడు కోతకు వెళ్తున్నాడు. ఏంటయ్యా ఇలా చేసావు?
కనిపించదని అనుకున్నావా? చేయి చూస్తేనే తెలుస్తుంది ఇది తప్పని నీకు తెలీదు. నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కే అసహ్యం. ఈ విషయం జనాలకి తెలిస్తే మన ఊరు పరువు పోతాయిరా. సారీ అన్న. ఎవరు ఫైనల్లో ఆడాలని కమిటీలో అడిగి చెప్తాను. వెళ్ళి వెయిట్ చేయండి. అందరినీ రమ్మనాయ్యా. ఇప్పుడు ఈ విరామంలో పోటీ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనా గానీ ఎక్కువ పాయింట్లు సాధించినందువల్ల పోలీస్ కబడ్డీ జట్టునే గెలిచిందని. ఆ పోలీస్ టీమ్ ని బయటికి పంపించాం. రేపు ఫైనల్లో మా ఊరు టీమ్ తో మీరే ఆడబోతున్నారు. రెడీగా రండి. మీకు ఆట తెలుసో తెలీదో అదృష్టం అనేది ఉందిరా, కానీ ఒక మాట చెప్తానరా, అదృష్టం ఎప్పుడూ పనిచేయదు. అందువల్ల రేపు ఆడే ఫైనల్ మ్యాచ్ లో బాగా శ్రమించి బాగా కష్టపడి మనం గెలవాలి. ఏంటి యోకేష్ ఇలా చేసావు? వాడిని ఎలాగైనా లేపేద్దాం అనుకున్నాను, కానీ చివరి నిమిషంలో చేయి దారి ఎంపైర్ మీద పడింది. వాడికి ఎలాగైనా ఈ మట్టిలోనే చావు. నీ పనంతా సరిగ్గా జరుగుతుందరా? అంతా బాగానే వెళ్తుందన్నా. రాంబాబు ఏంటి ఇటొచ్చావు? అదేం కాదనయ్యా, పక్క ఊర్లో ఒక గ్రౌండ్ ని చూశాను, చాలా బాగుందనయ్య. అది ఎంతో కొంతంటే తీసుకోవాలని పార్టీ వెయిటింగ్ అనయ్య, మంచి పార్టీ. ఆ పొద్దుటూరు వాళ్ళకి 10 రోజులు టైం ఇచ్చాం కదా, ఎప్పుడు పూర్తవుతుంది? రేపుతో అయిపోతుందన్నా. ఏంటనయ్య ఆలోచిస్తున్నారు, చిన్నపిల్లల్ని నమ్మకూడదన్నయ్యా. అది ఎంతని చెప్పండి, ఫినిష్ చేస్తాం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు నేను మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే. ఏంటి 2 రోజులు వెయిట్ చేస్తే వెయిట్ చేయి, లేదా ఎలుపో. సరే అన్నయ్యా, ఇంతకు మించి నేనేమి చెప్పదలుచుకోలేదు, మీరే చెప్పండి. ఇదిగో ఎంత అయిందన్నా? 15 రూపాయలు. 3 టీ 30 రూపాయలు కదన్నా. లేదు బాబు, మా ఊర్లో కబడ్డీ ప్లేయర్స్కి సగం రేటే. ఏంటన్నా మాట్లాడుతున్నారు? నిన్నేంటంటే ఇక్కడున్న కబడ్డీ ప్లేయర్స్ అందరికీ ఊర్లో వాళ్ళందరూ భోజనం పెట్టారు, మీరేంట్రా అంటే ఈ టీని సగం రేటుకి అమ్ముతున్నారు. అంతలా మీరు కబడ్డీని ఇష్టపడుతున్నారన్నా? అవును, ఈ కబడ్డీ మా వీరత్వానికి చెందింది. తెలుగోడి పారంపర్య క్రీడ. అది మాత్రమే కాదు, ఆ రోజుల్లో జల్లికట్టుకు ఆడడానికి వెళ్లిన వాళ్ళు కూడా కబడ్డీ ఆడిన తర్వాతే వెళ్లేవారట. అలాంటి ఆటని పక్కన పెట్టి కోట్లు కోట్లు వస్తున్నాయని వేరేదో ఆటని నెత్తిన పెట్టుకుని కబడ్డీని ఈరోజు కనుమరుగయ్యేలా చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఇప్పుడేదో మీలాంటి కుర్రాలు ఆడడం చూస్తుంటే చాలా తృప్తిగా ఉంది. అందుకనే మీలాంటి కబడ్డీ ఆడే కుర్రాలకి చాలా తక్కువకే నేను అమ్ముతున్నాను. ఈ విధంగా మీకు సాయం చేయడం వల్ల మన భారతదేశ కబడ్డీ ఆటని ప్రోత్సహించే అవకాశం నాకు ఇప్పుడు దక్కింది. అందుకని మనం ఒక ప్లేయర్గా కబడ్డీని కాపాడుకోవాలి. ఎన్నో కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో మిగిలింది కబడ్డీ మాత్రమే. మీ తర్వాత తరానికి ఈ కబడ్డీని నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. సరే వస్తాను బాబు. సరేనన్నా. ఏంట్రా సడన్ గా అన్నను చూడడానికి వచ్చావు? ఒక్కని లేపేయాలన్నా, అందుకోసమే వచ్చా. సరే ఫోటో తీసుకొచ్చావా? తెచ్చాను, చూపించు. ఏ ఊరు ఇది? పక్క ఊరు అబ్బాయి అన్న, ఇప్పుడు కబడ్డీ ఆడడానికి వచ్చాడు, మా ఊర్లోనే ఉన్నాడు. అలాగా? అవునన్నయ్య. అడ్వాన్స్ తెచ్చావా? ఉంది. ఇవ్వు. అడ్వాన్స్ ఇచ్చేసరిగా ఈడు చచ్చాడు అనుకోండి, నేనేసేస్తానులే. అలాగేనా ఉంటా. సరే అన్నయ్య. రే, మీరింకా రెడీ అవ్వలేదా? లేదురా, బనియన్ ఇంకా ఆరలేదు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ రా, గ్రౌండ్కి త్వరగా వెళ్ళకపోతే టీ కొట్టన్నా తిడతారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే నేను ముందు వెళ్తాను, మీరు వెనకాలే రెడీ అయ్యి త్వరగా రండి. లేట్ చేయకండి రా. సరే ఒక నిమిషం, టైం అవుతుంది. త్వరగానే స్టార్ట్ కావటం లేదే. సెల్ఫ్ స్టార్ట్ చేసి చూడు, చెయ్యి. ఏమైంది? అది స్కూటర్ స్టార్ట్ అవటం లేదు. సరే నేను చూస్తాను.
ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే థాంక్స్ అండి. సరే అండి వస్తాను. ఓకే హలో ఒక్క నిమిషం. తను అన్ని విషయాలు నాతో చెప్పింది. ఈ రోజుల్లో ఒకతని లవ్ ఒక అమ్మాయి ఒప్పుకోలేదంటే ఎంతో గొడవ చేస్తారు, కానీ మీరు తనకి హెల్ప్ చేసి వెళుతున్నారు. మీకు తనపైన కొంచెం కూడా కోపం లేదా? చాచా ఈవిడ మీద నాకెందుకండి కోపం వస్తుంది చెప్పండి. ఆవిడ మనసులో ఉన్నది ఆవిడ చెప్పారు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిని చూడడం చాలా చాలా గొప్ప విషయం అండి. ఆవిడికి నేను నచ్చినంత మాత్రాన ఆవిడని తప్పుపట్టగలనా, లేక నన్ను లవ్ చేయమని టార్చర్ చేయగలనా? మన మనసుకు నచ్చకపోయినా మనకు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడమేనండి నిజమైన ప్రేమ. ఎప్పుడైతే ఈమె అమ్మ అన్న ముఖ్యమని చెప్పారో అప్పుడే ఈవిడ మీద ఉన్న గౌరవం నాకు ఇంకా పెరిగిందండి. ఆల్రెడీ ఈవిడంటే నాకు ఇష్టం, ఇప్పుడు నాకు ఆ ఇష్టం ఇంకా పెరిగింది. సరేనండి నా కబడ్డీ మ్యాచ్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అన్నా మీరే కదా ధరణి? అవును నేనే ధరణి. శంకర్ అన్న మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారన్నా? లేదు నేను కబడ్డీ మ్యాచ్కి వెళ్తున్నాను. దాని గురించి మాట్లాడడానికే రమ్మన్నారన్నా? సరే ఓకే పదండి వెళ్దాం. వచ్చేసారా? రే ఇది ఫైనల్ మ్యాచ్ రా, చాలా జాగ్రత్తగా ఆడాలి. అర్థమైందా? సరే ధరణి ఏడ్రా. ఏంటి ఇంకా రాలేదా? రే నేను ఇక్కడే కదరా వెయిట్ చేస్తున్నాను. వాడు ఇంకా రాలేదురా? అన్నా మాకన్నా ముందే బయలుదేరాడన్నా. ఎక్కడికి వెళ్ళుంటాడంటావు? సరే సరే ఎక్కడికో వెళ్ళి ఏడుచుంటాడు కానీ వచ్చేస్తాడు 10 నిమిషాల్లో. మీరు వెయిట్ చేయండి ఇదిగో వచ్చేస్తాను. సరే మనకు ముందే గ్రౌండ్కి వెళ్తానన్నాడు, ఎక్కడికి వెళ్ళుంటాడరా? ఏదో చేస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియలా. వీడిని నమ్ముకుంటూ వచ్చాం చూడు, మనల్ని అనాలి. రెడీ అవ్వండిరా, మ్యాచ్ ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ చేస్తారంట. ఏంట్రా ఆడు ఇంకా రాలేదా? వాడు రాలేదన్నా. రే ఏంట్రా గుమ్మడికాయలాగా కూర్చొని వాడు ఇంకా రాలేదంటున్నారు? ఉన్నోళ్ళలోనే ఆడే కాస్త బాగా ఆడతాడు, మీరేం పీకుతారా ఇప్పుడు? ఏరా వాడిని వెతుకుండొచ్చు కదా, అసలు మీకు బాధ్యతే లేదురా. వెళ్ళండిరా, వెళ్ళి వెతకండి రా. కూర్చొని కథలు మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? రే దొరికాడా? లేదురా. ఎక్కడికి పోయాడురా వాడు? ఏమైందిరా? బావా నేను అన్ని సందులు ఎతికానరా, ఎక్కడా లేడరాడు. అన్నా ఏంటన్నా ఇక్కడికి తీసుకొచ్చారు? శంకర్ అన్న ఎక్కడన్నా? అదిగో శంకర్ అన్న అక్కడున్నాడు చూడు. ఎవరన్నా మీరంతా? శంకర్ అన్న ఎక్కడన్నా? బాబు నేనే శంకర్, చూస్తే తెలియట్లేదా? తమ్ముడు శంకర్ వాడు కాదు, నేనే. ఊర్లో వచ్చి అడిగి చూడు. ఏ తమ్ముడు వీళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నారు, నేనే షణ్ముఖాన్ని. నా ఆధార్ కార్డు చూపించమంటావా నీకు? అన్నా ఈ టైంలో జోకులొద్దన్నా, నా కబడ్డీ మ్యాచ్కి టైం అయింది, నేను వెళ్ళాలి, మ్యాచ్ స్టార్ట్ చేసేస్తారు. ఏంట్రా మీరు మాత్రం వచ్చారు? వాడేడ్రా అన్ని చోట్ల వెతికామన్నా, పిచ్చి నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఫైనల్ మ్యాచ్ అన్నా వెళ్ళాలన్నా ప్లీజ్ అన్నా. ఫైనల్ మ్యాచ్ ఇదేరా? మేము మ్యాచ్ ఆడడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, మాకు ఒక మనిషి కావాలి. నమ్ముడు భయపడుతున్నాడు, మనమే రైడ్ కెళ్దాం. కబడ్డీ 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 తమ్ముడు ఒక్క రైడ్కే ఇలా భయపడిపోయావు? అన్న ప్లీజ్ అన్న.
ఉంటాయి.